Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Chala chakkati ante non-controversial rajakeeya nayakulalo Sayanna garu okaru. Sayanna gari kooturu Lasyanandita ani cheppi aa ammayi kuda rendu paryayalu nagaramlo corporator ga prajalaku sevalu kuda andinchadam jarigindi. Sayanna gari kutumbam maa kutumbam adhyaksha tappakunda anni vidhaluga ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది. తమరి ఆదేశం మేరకు తీర్మానం నేను ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ జి సాయన్న గారు మృదు స్వభావి వివాదరహితుడు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు. శాసనసభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ సానుభూతి కలిగిన శ్రీ జి సాయన్న గారు 1900లో రాజకీయ రంగంలో ప్రవేశించారు. గత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శ్రీ జి సాయన్న గారు 1994 నుండి 2009 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులుగా సేవలు అందించారు. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సాయన్న గారు 2013 ఫిబ్రవరి 19 మరణించేంత వరకు శాసనసభ్యునిగా కొనసాగారు. 1951 మార్చి 5వ తేదీ నిజామాబాద్ జిల్లాలోని వల్లభాపూర్ గ్రామంలో సాయన్న శ్రీమతి భూదేవి దంపతులకు జన్మించిన సాయన్న గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు. వీధి బాలల పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి ఆయన చైర్మన్గా సేవలు అందించారు. అదేవిధంగా 6 సార్లు హుడా డైరెక్టర్గా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ సాయన్న గారు 2023 ఫిబ్రవరి 19వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది. శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నది. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.